దేవుని పరిశుద్ధ నామమున స్తోత్రములు. ఇదిన ధ్యాన నిమిత్తము హెబ్రీయులకు రాసిన పత్రిక 11:35 రెండవ భాగము చూద్దాం. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అనింది. కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక యాతన పెట్టబడిరి అని దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యాన్ని చాలా స్పష్టంగా విడగొట్టి ముక్క ముక్క అనగా వర్డ్ వర్డ్ని అనగా అతి మాటను కూడా మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే పైన విశ్వాస వీరుల యొక్క జాబితా రాయబడింది. వాళ్ళు ఎంత కష్టంలో దేవుని విశ్వాసంలో నిలబడి ఉన్నారు, వారు ఎన్ని ఇబ్బందులు పడుతూ దేవుని వాక్యంలో నిలబడి ఉన్నారు, వారు ఎన్ని అననుకూల పరిస్థితుల్లో నేను దేవుని కోసం నిలబడి దేవుని నామాన్ని ఘనపరిచి విశ్వాస వీరుల జాబితాలో చేర్చబడి పరలోకంలో స్వాస్థ్యం సంపాదించుకున్నారు వాళ్ళందరినీ గురించి రాయబడింది. ఇక్కడైతే కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనొల్లక అనగా వాళ్ళు ఉన్నటువంటి స్థితిలో విడుదల పొందవద్దనుకుని దేవుని కోసం మహిమక సాక్షార్థమై నిలబడి వారి ప్రాణాలను అర్పించినట్లుగా వారి జీవితాన్ని సమర్పించినట్లుగా వారి ప్రాణాత్మదేహమున రక్తమును వారు ప్రాణార్పణముగా పోయిబడినట్లుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం ప్రేర వాక్యంలో. అందుకని చూడండి, ఇక్కడ ఒక మాట చెప్తాను, వినండి, ప్రేర ఆలోచించండి. యోబు ఒక మాట చెప్తున్నాడు. నేను యోబు గ్రంథము 11:11 నేను నా తల్లి గర్భము నుండి దిగంబరినై వచ్చితిని, దిగంబరినై అక్కడికి తిరిగి వెళ్ళదును, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడు. ఏ పరిస్థితిలో యోబు ఈ మాట మాట్లాడుతున్నాడంటే చూడండి, యోబు ఏ పరిస్థితిలో ఈ మాట మాట్లాడుతున్నాడు, సమస్తము పోయింది అని చెప్పినప్పుడు ఆయనకు ఉన్నదంతా పోయింది, బిల్లలు పోయారు, ఆస్తి పోయింది, సమస్తము పోయినప్పుడు అతను దేవుని యందు విశ్వాసముతో ఈ మాట చెప్తున్నాడు. దేవుడి వాక్యాన్ని దేవుడి మాటను ఎంత శ్రేష్టమైనదానిగా భావించాడు. అందుకని దేవుని వాక్యం రాయబడింది, సమస్తము పోయినను యెహోవా తీసుకుని పోయిను, యెహోవా నామమునకి స్థుతి కలుగును గాక అని యోబు చెప్తున్నట్టుగా చూద్దాం. ప్రభు, అందుకనే వీళ్ళు యాతన పెట్టబడి వాళ్ళు యేసు క్రీస్తులో ఉన్నటువంటి విశ్వాసాన్ని, దానిలో వచ్చే శ్రమలను, దాని ద్వారా కలుగుబో బహుమానమును, పునరుద్ధానములో వారికి దేవుడిచ్చేటువంటి బహుమానాన్ని ఆత్మీయ దృష్టితో చూశారు కనుక ఈ విధమైనటువంటి వాక్యాన్ని చెప్పగలిగారని నేను దేవుడు నాకు బయలుపరుస్తున్నాడు. ప్రేరా, మీరు ఆలోచించండి, ఎందుకనగా దేవుని వాక్యము చాలా శ్రేష్టమైందని. మీరు చూడండి, ఎస్తేరి గ్రంథము 4:5 చూడండి, 4:2 చూస్తాం, రాజు గుమ్మము ఎదుటికి వచ్చెను, గోనెపట్ట కట్టుకునే వాడు రాజు గుమ్మం అంటే ఎవరు, మర్దకై జరిగిన సంగతి తెలియగానే మర్దకై తన బట్టలు చింపుకొని గోనెపట్ట వేసుకుని బూడిద పోసుకుని పట్టణము మధ్యను బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి రాజు గుమ్మం ఎదుటికి వచ్చెను, గోనెపట్ట కట్టుకుని వాడు రాజు గుమ్మమునకు ప్రవేశింపకూడదని ఆజ్ఞ కలదు. రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానము నుంచి అక్కడికి చూడండి, ఎందుకనగా రాజగుమ్మ దగ్గరికి వెళ్ళకూడదు అనుకున్నాడు. కానీ ఆ యూదులందరికీ శ్రమ వచ్చేసింది, ఇబ్బంది కలుగుతుంది, తన వారి కోసం తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి దేవుడి కోసం ఇష్టపడినట్లుగా మర్దకాయ విషయం చూస్తాం. మర్దకాయ ఎందుకు ఇలా చేయగలడు, శరీరానుసారంగా చేయగలడు కాదండి, ఆత్మానుసారంగా చేయగలడు. ఎందుకనగా దేవుని గోని పట్ట కట్టుకుని బూడిది పోసుకుని ప్రార్థన చేయటం యూదులకు ఒక ఆచారంగా ఉన్నది. దేవుడు ఖచ్చితంగా ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు ఖచ్చితంగా నాకు సహాయం చేస్తాడు, ఒకవేళ దేవుడు సహాయం చేయకపోయినా పర్లేదు, కానీ ఈ యాతన పట్టానికి నేను సిద్ధమే, ఇబ్బంది పట్టడానికి సిద్ధమని మర్దక ఇచ్చినట్లు చూస్తాం. అలాగే రెండవ మనం చూసినట్టు దానియేలు గ్రంథంలో శద్రక్ మేషక్ అబేద్నెగోలు కూడా, యెహోవా రాజా నువ్వు నిలబెట్టించిన ప్రతిమకు మొక్కము, మేము మా దేవుడు మమ్మల్ని అగ్నిలో వేసినను పర్వాలేదు, కానీ నేను మాత్రం మొక్కమని స్థిరంగా చెప్పినట్లుగా మనసు ఎందుకు కాల్చబడినను మహిమాయుక్తమైన శరీరంతో వాళ్ళు లయిస్తారు. వాళ్ళు యాతన పెట్టబడిన జీవ కిరీటం వాళ్ళు కూర్చుంది. ఎందుకనగా ప్రభువైన యేసు క్రీస్తుని ఆత్మతో చూస్తున్నారు కనుక వాళ్ళు ఇచ్చిన స్థిర నిర్ణయాన్ని వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసినటువంటి ఆ పరిస్థితిని దేవుడు చూసి అత్యానంద భరితుడై వారితో కూడా అగ్నిగుండంలోనికి, శద్రక్ మేషక్ అబేద్నెగోలతో వారితో కూడా అది అగ్నిగుండంలోనికి ప్రభు యేసుక్రీస్తు వచ్చినట్లుగా మనం కాదని నెబుకద్నెజరే చూశాడేమో. నలుగురిని మీరు ఎంతమంది వేశారంటే ముగ్గురిని వేశామంటే మరి నాలుగో వ్యక్తి దేవదూతను పోలినట్టుందని నెబుకద్నెజరే సాక్ష్యం చెప్పినట్లుగా చూస్తాం. పిల్లల కొందరైతే చూడండి, కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానము పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడిన దానికి వాళ్ళకి ఇష్టమైనట్లుగా మనం చూస్తాం. ప్రేర ఆలోచించండి, దేవుడు ఈ అంత్యకాలంలో ఎందుకనగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. దేవుని యొక్క ఒక వాగ్దానం ఉన్నదని చూడండి, దేవుడు ఒక వాగ్దానం 105వ కీర్తనలో దేవుడు ఒక వాగ్దానం ఇచ్చారు. 13:14 మనం చూసినట్లయితే వారు జనము నుండి జనమునకు, ఒక రాజ్యం నుండి మరి ఒక రాజ్యమునకు తిరుగులాడుచుండగా నేను అభిషేకించిన వారిని ముట్టకూడదని నా ప్రవక్తలకు
ఏమీ చేయకూడదని ఆయన ఆజ్ఞ ఇచ్చి ఆయన ఎవరినైనా వారికి హింస చేయనీయలేదు. ఆయన వారి కొరకు రాజులను గద్దించిన దేవుని ఒక దేవుని స్తోత్రం అనేది ఎంత శ్రేష్టమైనటువంటి వాగ్దానం చేసిన దేవుడు. నీ తలలో ఒక వెంట్రుక కూడా కూడదని చెప్పిన దేవుడు. ఎందుకనగా నిన్ను కాపాడటకు ఆయన నిత్యము ఆయన ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడని దేవుని వాక్యం ఉన్నది. కనుక ప్రియ ఆలోచించని మరి యా తన పెట్టబట్టడానికి వాళ్ళు ఇష్టపడ్డారు, ఇబ్బందులు పడటానికి ఇష్టపడ్డారు. కానీ పునరుద్ధానము వాళ్ళు అయితే కొందరైతే మరి శ్రేష్టమైన పునరుద్ధానం పొందగోరి విడుదల పొందనలక యాతన పెట్టబడ్డారు. దేవుని కోసం శ్రమ అనుభవించటను, దేవుని కోసం హింస అనుభవించటను, దేవుని కోసం తిరస్కారం పొందుటకను వారు సిద్ధపడినట్లుగా ఈ దినములలో కూడా క్రైస్తవులందరూ సిద్ధపడి దేవుని వాక్యాన్ని ప్రకటించి జీవ కిరీటం పొందాం. బలా నమ్మకమైన దాసరా దాసరాలని దేవుని చేత మనం అభిషేకించబడినటువంటి దేవుని చేత మనం వాగ్దానాన్ని పొందుకుని మనం దేవుని చేత మెప్పు పొందుటకు సిద్ధపడవాలని దేవుని వాక్యం మనతో మాట్లాడు. అందుకనే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక చూడండి మీరు, మొదటి పత్రిక నాలుగో అధ్యాయం మనం చూసినట్టు మృతుల నుండి యేసుక్రీస్తు తిరిగి లేచిన వల్ల జీవంతో కూడిన నిరీక్షణయు మనకు కలుగునట్లు ఆయన అక్షయమైనది నిర్మలమైనది వాడబారదనే స్వాస్థ్యం మనకు కలుగునట్లు ఆయన తన విశేష కనికరం చొప్పున మనలను మరలా జన్మింప చేసిన. అంతేకాదండి ఆరో వచనం చూడండి, ఇందువలన మీరు మిక్కిలి ఆనందిస్తున్నారు కానీ అవసరమును బట్టి నానా విధమైన శోధన చేతను ప్రస్తుతమైన కొంచెం కాలం మీకు దుఃఖము కలుగుతున్నది. నశించిపోవు సువర్ణము అగ్ని పరీక్ష వలన శుద్ధీకరించబడుతున్నది కదా, దానికంటే అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీ మెప్పును ఘనతయు మెప్పుయు మహిమయు ఘనతయు కలుటకు కారణమగునని దేవుని వాక్యం మాత్రం ఎంత శ్రేష్టమైనటువంటి వాక్యం మనకి ఇచ్చాడు దేవుడు. ప్రియర ఆలోచించండి, దేవుని కోసం అద్భుతమైన దేవుని కోసం మనం ఎంత శ్రమ పడినను దేవుడు ఖచ్చితంగా మనం శ్రమిస్తాడనే నిరీక్షణ కలిగి దేవుని కోసం అట్టి మనసు కలిగి సిద్ధపడదాం. దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ఆమీన్.